పోయాయని అంటుంటే అమెరికాలో బ్యారేజ్ కుంగిపోలేదా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎదురు ప్రశ్న వేస్తున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనలో మాట్లాడుతున్న ప్రతి మాట అబద్ధమే అన్నారు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ పొంకణాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు విఆర్ఎస్ అయిపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు సున్నా. ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరు మిగలరు? కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ డిప్రెషన్ లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకుని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈ రోజు ఉరికురికి సూర్యపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ వాళ్ళ పార్టీ ఆఫీస్ లో జనరేటర్ మీద పెట్టి లోపల ఎవరో ఆ వైర్ దొక్కుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటదా అని చూడమంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ